వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనం ఇవాల్టి ఆంధ్రజ్యోతి దినపత్రిక ఆదివారం అనుబంధంలోని పూరణం పజిల్కి సమాధానాలను చూడబోతున్నాం. ఒకటి, అడ్డం. అందం చక్కదనం సౌరు. ఒకటి, నిలువు. పరిమళం సౌరభం. పన్నెండు, అడ్డం. బొక్కసం భండారం. ఏడు, నిలువు. గుహలా తొలచిన రంధ్రం సొరంగం. పదిహేను, అడ్డం. వెనక్కి ప్రవహించిన జాహ్నవి. జాహ్నవి అనగా గంగానది, గంగా రివర్స్లో రాయాలి. పదమూడు, నిలువు. దివిటి కింద నుండి కాగడ, ఇది కూడా రివర్స్లో రాయాలి. పదిహేడు, అడ్డం. బంగ్లాదేశ్ రాజధాని ఢాకా. ఏడు, అడ్డం. ఆస్తి ఐశ్వర్యం సొత్తు. రెండు, నిలువు. చెట్టు ముందా డాష్ ముందా విత్తు ముందా. రెండు, అడ్డం. ఒక నక్షత్రం ఒక తూర్పు తీర పట్టణం విశాఖ. మూడు, నిలువు. గాడిద కరము. ఎనిమిది, అడ్డం. అల్లరి రభస. తొమ్మిది, నిలువు. అన్నం భజించేవాడు భక్త. పద్నాలుగు, అడ్డం. శ్రీకృష్ణదేవరాయలు విరచించిన ప్రబంధం ఆముక్తమాల్యద. పది, నిలువు. గోరి సమాధి. ఐదు, నిలువు. జిలా దురద. పదకొండు, అడ్డం. ఉన్ని దుప్పటి రగ్గు. నాలుగు, అడ్డం. తడి వాడి పదును. అలానే ఆరు, నిలువు. పిడక చూర్ణం అనగా నుగ్గు. పద్నాలుగు, నిలువు. పరిష్వంగం కౌగిలి ఆలింగనం. పద్దెనిమిది, అడ్డం. పురుషత్వం మగసిరి. పంతొమ్మిది, నిలువు. దిశ మారిన ఒక దక్షిణాది నది కావేరి రివర్స్లో రాయాలి. ఇరవై రెండు, అడ్డం. భృతి కూలీ పనికి చెల్లించే డబ్బు వేతనం. ఇరవై, నిలువు. విత్తం ధనం. ఇరవై, అడ్డం. తెలుపు వర్ణం ధవళం. పదహారు, నిలువు. చెడ్డ పేరు మాయని మచ్చ కళంకం. ఇరవై మూడు, నిలువు. వరి పండే నేల తరి తరి భూమి అంటారు. ఇరవై ఆరు, అడ్డం. ఒక తెలుగు సంవత్సరం వికారి. ఇరవై ఆరు, నిలువు. ఒక తిది విధియ. ముప్పై రెండు, అడ్డం. రంగస్థల తెర యవనిక. ముప్పై, నిలువు. వివాదం పేచి తకరారు. నలభై, అడ్డం. దుఃఖి ప్రారంభం ఏరువాక. ముప్పై ఎనిమిది, నిలువు. తీగలాగితే ఏది కదిలింది డొంక. ముప్పై, అడ్డం. అనువాదం తర్జుమా. ఇరవై ఏడు, నిలువు. అక్కర అవసరం గర్జు. ముప్పై మూడు, నిలువు. తిరుమల వెంకన్న ఏ కాసులవాడిగా ప్రసిద్ధి వడ్డీ కాసులవాడు వడ్డీ. ఇరవై తొమ్మిది, అడ్డం. యమునా నది కాళింది. ఇరవై ఒకటి, అడ్డం. అభివాదం వందనం. పద్దెనిమిది, నిలువు. ఇవి దక్షిణ భారత జానపద కథలుగా ప్రసిద్ధి మదన కామరాజు కథలు. ముప్పై ఒకటి, అడ్డం. తడి చెమ్మ తేమ. ఇరవై ఒకటి, నిలువు. ఒక భాష వంకాయ వంగ. ముప్పై ఆరు, అడ్డం. చిత్రరహిత చిత్రరాజం. చిత్రరాజంలో చిత్ర తీసేయగా మిగిలేదు రాజం. ముప్పై ఏడు, నిలువు. తుప్పు జంగు
39 అడ్డం, అసహ్యం, రోత, జుగుప్స. ఇరవై ఐదు నిలువు, జార్ఖండ్ రాజధాని రాంచీ. ఇరవై ఎనిమిది అడ్డం, దారి తప్పిన పిపీలికం, చీమ, రివర్స్లో రాయాలి. ఇరవై నాలుగు అడ్డం, గణిక, వారాంగణ. ఇరవై నాలుగు నిలువు, మార్క్సిస్టు దృక్పథానికి కట్టుబడ్డ రాజకీయ పార్టీ, వామపక్షం. ముప్పై నాలుగు అడ్డం, దొడ్డిదారిలో కైవల్యం, మోక్షం, రివర్స్లో రాయాలి. ముప్పై ఐదు నిలువు, సంతోషం, మోదం. ఇదండి ఇవాల్టి ఆంధ్రజ్యోతి పూర్ణం పజిల్కి సమాధానాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ పజిల్ని పూరించడంలో ఏమైనా తప్పులు దొరికినా కానీ, మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.